అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి తోకలవారిపేటలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ పార్టీ యువ నాయకులు పంబాల నాగేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరమట శ్యామ్ కుమార్ హాజరయ్యారు. అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని కొని యువత చదువుకున్న వారు అందరూ కూడా మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అటువంటి వారిని తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రోత్సహించి విన్నంటి అటువంటి వాళ్ళందరినీ మరి ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళినంత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి, బీసీలకి అందరికీ కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి అన్న నంద తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్త్రీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఆస్తిలో సమాన హక్కుని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పటేల్ పట్టోరీ వ్యవస్థని రామారావు గారు రద్దు చేశారు.